ఒకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను మేము గెలుస్తాం మాదే గెలుపు అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది మీ అందరికీ ప్రతి మెంబర్ కి ఇది క్లియర్ చేయాలండి ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి 10 సార్లు ఆలోచించండి దయచేసి ఈ ఓటు అనేది మన హక్కండి మన భవిష్యత్తు ఏంటి మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది సరే ఇందులో కొంతమంది ఏంటంటే ఆ సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకండి అలాగా అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి అట్లీస్ట్ అదేమవుతుందండి మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి నా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఫోన్ చేశారు మీకు ఒక అవగాహన లేదు ఆ మా మీరు పెద్ద పట్టించుకోరు ఆ ఎవరు గెలిస్తే ఏంటి నాకు నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్ ఏదో ఫోన్ చేసేసారు కదా చెప్పేశాం కదా మన మాటకి ఆయన ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం ఇందులో ఎవరు విన్ అవుతున్నారని సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి ఇక్కడ ఒక ఫ్యామిలీ మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ ఇక్కడ వాళ్ళు చూసి పలాని వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు ఏంట మాటలేంటండి వేయొద్దు అని చెప్తారు మీరు అంత బహిరంగంగా చెప్తారు మీరు ఓటు వేయొద్దు వీళ్ళకి వేయొద్దు వీళ్ళ ఏ నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది లెట్ దెం నో అంకిల్ లెట్ దెం నో నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనివ్వండి అంకిల్ వాట్ ఇస్ రాంగ్ వాళ్ళు అసలే కొట్టుకు చేస్తున్నారు లోపల లోపల వాళ్లే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు లేదు నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి ఐ విల్ నాట్ సే అలాగున్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ ఎలా మాట్లాడతారు తప్పు కదా ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు డివైడ్ అస్ అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి తప్పేం చేశారు వాళ్ళు ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు కోట్ల మంచి మాట్లాడుకోవాలి వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ దట్ ఈస్ రాంగ్ బహిరంగ ఛాలెంజ్ చేశారు సరేలే రా ఈయన ప్రకాష్ రాజు గారు తెలుగోడు కాదు ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికైనా ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు ఇంకోటి